ఇది మీలేనా? నిజమేనా? కనపడుతుందా? ఆ చూడు, ఇది మంచిగుందా? ఇల్లు పాత ఇల్లు ఉన్నప్పుడు ఉన్నది అయితేనే అంతేనా? నీ కొడుక? ఏం పేరు? రాము. రామేనా నీ పేరు? ఓకే ఓకే, కన్ఫర్మ్ అయింది. నువ్వు చెప్పినట్టు రైటే, రామే. చెప్పు, మీ కొడుకుని అమ్ముతలేడు? మీ నాన్నతో మాట్లాడతానా? మా నాన్న చచ్చిపోయి మూడేంటైంది, ఇప్పుడు నాతో మాట్లాడుతున్నట్టు. ఏందే తాత, మీ కొడుకుని అమ్ముతలేడే? ఏదో ఉంటే ముచ్చాడు చెప్పు. అంతేనా? ఏంది, మీ అయ్య సావబతుకులు ఉన్నప్పుడు నువ్వు మంచిగా చూసుకోలేదంట కదా, చెప్తాడు. ఇదేనా నమ్ముతావు ఇప్పుడైనా? నమ్ముతాడే తాత. ఏం కావాలన్నా? ఏం కావాలని అడుగుతాడు? చెప్పనా ముచ్చడంతా? సాయంత్రం నాటుకోడిను ముక్క సుక్క తీసుకొచ్చి కూర వండి పెట్టి పిలవమంటాడు. ఆపరేషన్ ఫెయిల్యూర్ అయిపోయింది. సరిపోతాయి సరిపోతాయి, నన్ను పిలుతాడు. నన్ను పిలువు, పిలుతాడు? నన్ను పిలువు, నన్ను. నువ్వు పిలుతుడు కాదు, నన్ను పిలువు. నిన్ను పిలువనా? అంటే నన్ను పిలిస్తే మీ నాన్న వచ్చినట్టే. నిన్ను తింటే మీ నాన్న తిన్నట్టే. అంతే నానే? అంతే అంటాడు. ఓకే ఓకే, ఈరోజు సుక్క ముక్క ఒకటి బలైపోయాడు. ఓకే, వీడింది ఒక చెయ్యం ఈలలో పట్టుకుపోతాను. మనకెందుకు తాత, మొత్తానికి అయితే ఇలా బుక్క దొరికింది ముక్క దొరికిందా? మొత్తానికైతే ఒకనైతే బలి చేసిన ఇద్దరం కలిసి. ఇలాంటి వాడు రోజుకి ఒకటి దొరకాలి తాత. అన్నా చేయిందన్నా గట్ల పెట్టిన విని వీడేవుడు. తాత ఏందే మీ సంగతి ఏంది? ఏ మీ మనవడా? ఏ మీ తాతరా? అయ్యి చెప్పు మీ తాతకు. మా తాత మీ 3 సంవత్సరాలు అవుతుంది, మా తాతకి అక్కడ ఉండేదా నిజంగా? ఓ తాత, వీడు కామెడీ చేస్తాడే నాతోని. ఏంది రా నిజమేరా? నువ్వు మనవని అంట మీ తాత చెప్తాడు. గాడ మా తాత ఉండేదా? నమ్మవారా? నేను నమ్మను తాత. వీడు నమ్ముతలేడే, ఏం చేయమంటావు? గదే గదే ఓకే. ఓరా రరయ్, ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోతానో చెప్పానా? చెప్పానన్నా. తాత చెప్పమంటాను, చెప్పానా? ఓకే చెప్పమన్నాడు. ఓరా ఇప్పుడైతే నువ్వు లవ్ చేసే అమ్మాయి దగ్గరికి పోతానో రా. ఫోన్ చేసి చెప్పిందట కదా, చెప్పింది మీ తాత. అన్నా ఇది నిజమే అన్న? అన్న ఊళ్ళో నిజమే కదా? ఇప్పటికే అందరూ అన్ని మీ తాత పోలికి వచ్చాయని చెప్పి అందరు తిడతారన్న. అన్నా అంతేనా? నువ్వు చెప్పకన్నా తాత, నువ్వు కూడా మళ్ళీ నాయ కళలో మళ్ళీ చెప్పకు అన్న. అన్న ప్లీజ్ అన్న, నువ్వు నా బజార్లో ఇజ్జత్ తీసినవరా? తీయనా, నువ్వు మీ తాతతో నేను మంచి ఫ్రెండ్షిప్ చేస్తానా? అంటే మీ తాత మీద కూడా నాకు కోపం తెప్పించినట్టు నువ్వు మాట్లాడినావు బజార్లో ఇజ్జత్ తీసి. ప్లీజ్ అన్న, యాక్టింగ్ చేస్తాడు అన్న. ప్లీజ్ అన్న అని ఇప్పుడు తాతకి ఏం కావాలో అడుగు. ఓకే తాత, నువ్వు ఎట చెప్తా కట్టిన, ఎందుకంటే నీ మాట కాదని లే ఈరోజు. ఎందుకంటే నీకోసం ఏదైనా చేస్తా, నా ఇజ్జత్ తీసిండు అయినా ఏం కాదు, పర్లేదు. చెప్పు ఏం చేయమంటావు? చెప్తాను మీ తాత. చెప్పవాలన్నా చెప్పన్నా, ఎవరితో చెప్పకుండా ఇప్పుడు ఏం చేయాలి అడగాలన్నా? క్షమించమంటావా? ఓకే వరాలి అన్న, 3 రౌండ్లు తిరిగి మీ తాత చుట్టూ చేతిలో 100 రూపాయలు పెట్టిపో. సరే ఓకే ఓకే, శభాష్ శభాష్ చేతిలో పెట్టు. ఓకే చల్ అన్న, చెప్పన్నా చెప్పను మళ్ళా. తాత ఏ బుక్క ముక్క దొరికింది అనుకున్నాం కానీ మీ మనవడి ద్వారా సుక్క కూడా దొరికిందే. అవా పో, ఫుల్ ఎంజాయ్ చేస్తాను తాగిపా. ఇవాళ ఎంజాయ్ చేసి మంచిగా పడుకుంటాంపా.